గుండుసూది పిన్ ఛానల్ కు స్వాగతం. పిన్ అంటే పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో లోతైన అంశాలను సూటిగా స్పష్టంగా ఉన్నది ఉన్నట్టు చెప్పడమే మన ఛానల్ లక్ష్యం. వీడియోలో కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ చేయండి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల గ్రౌండ్ లెవెల్ అప్డేట్స్, రాజకీయ మార్పులు, వాస్తవిక అంశాలను మీ ముందుకు తీసుకురావడానికి ఏపీ 175 అనే ఛానల్ కూడా మనం పెట్టాము. ఆ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాము, అందులో కూడా వీడియోలు చూడండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే అండి. 2019 ఎన్నికలు జరిగే ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు అయింది. ఇంకో 2.5 సంవత్సరాల్లో 2024 ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు కూడా ఈ సంక్రాంతి తర్వాత నుంచి ఇంకా క్షేత్రస్థాయికి వెళ్ళడానికి ప్రజాయాత్రలని, పాదయాత్రలని, రథయాత్రలని రకరకాలుగా చేయడానికి ప్రతిపక్షాలు ఆలోచిస్తుంటే, ఇంకా ప్రజల్లోకి సచివాలయాల సందర్శనని, గ్రామ సభలని, రచ్చబండని అధికార పక్షం కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి ఆలోచిస్తుంది. అంటే ఇంకా ఆల్మోస్ట్ క్వార్టర్ ఫైనల్ స్టేజ్, లీగ్ మ్యాచ్లు అయిపోయినాయి. ఇంకా క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ మాత్రమే మిగిలింది ఇంకో 2.5 సంవత్సరాలు అంటే. సో అయితే ఇప్పుడు జిల్లాల వారీగా మనం ఆల్రెడీ కొన్ని కొన్ని నియోజకవర్గాలు, కొన్ని కొన్ని ఫ్యాక్ట్స్, రియాలిటీస్ చెప్పుకుంటున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు కీలకమైన అంశాన్ని వీడియోలో చెప్పబోతున్నాను. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి విపరీతంగా వీచింది. జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా, నవరత్నాలు, ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ, అలాగే ఆ పార్టీ సోషల్ మీడియా ప్రచారం, ఇవన్నీ కలిసి వచ్చి, అలాగే తెలుగుదేశం పార్టీ తప్పులు, తెలుగుదేశం పార్టీ పోల్ మేనేజ్మెంట్లో ఫెయిల్యూర్స్, ఇవన్నీ కలిసి వచ్చి వైసీపీ 151 స్థానాలు గెలుచుకుంది. ఆ 151లో కూడా ఒక 4 జిల్లాల్లో కంప్లీట్గా స్వీప్ చేసేసింది. ఆ 4 జిల్లాలు ఏంటంటే కడప, ఈ కడప జిల్లాలో ఒక్కటి కూడా టీడీపీకి రాలా, అలాగే కర్నూలు ఒక్క సీటు కూడా టీడీపీ గెలుచుకోవాలా, నెల్లూరు, అలాగే విజయనగరం, ఈ 4 జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం కూడా తెలుగుదేశం పార్టీకి రాలేదు. రాయలసీమ మొత్తం మీద 3 వచ్చాయి, హిందూపూరు, ప్రభుకొండ, తర్వాత కుప్పం. సరే ఇప్పుడు ఈ 4 జిల్లాల పరిస్థితి చూసుకుంటే మళ్ళీ స్వీప్ చేసే అవకాశం ఉందా అని కొన్ని అనుమానాలు రావచ్చు. అయితే నాకున్న గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం, నాకున్న సోర్సుల ప్రకారం ఈ 4 జిల్లాల్లో స్వీప్ చేయడం మళ్ళీ అంత కష్టం, అంత ఈజీ కాదు వైసీపీకి. ఎందుకంటే 2019లో ఉన్న గాలి ఇప్పుడు లేదు, ఇప్పుడున్న గాలి 2024 ఉంటుందని చెప్పుకోలేము. అది ఒకటో మాట. అయితే ఒక్క ఛాన్స్ అనే సానుభూతి అప్పుడు పలికింది, ఇప్పుడు మళ్ళీ పలకపోవచ్చు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కొన్ని పొరపాట్లు కావచ్చు, పార్టీ అంటే ఆయన మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోవడం కావచ్చు, కొన్ని తప్పిదాలు కావచ్చు, కొన్ని ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా వైసీపీకి కాస్త డ్యామేజ్ చేశాయి పూర్తి స్థాయిలో అని చెప్పను కానీ కాస్త. అందుకే ఈ 4 జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలు మాత్రం టీడీపీకి అంత ఈజీ, టీడీపీకి కాస్త సానుకూలత ఉంది, వైసీపీకి అంత ఈజీ కాదు అనిపిస్తుంది. సో స్వీప్ అయితే కష్టం, జిల్లాల్లో స్వీప్ చేయడం అనేది కష్టం. అయితే కడప జిల్లాలో మైదుకూరు, ఎందుకంటే ఈ మైదుకూరు నియోజకవర్గాన్ని అంతకుముందు 2014లో తెలుగుదేశం పార్టీ మేడ మల్లికార్జున రెడ్డి గారు గెలిచారు పార్టీ తరఫున. సో మైదుకూరు కాస్త టీడీపీకి సానుకూలత ఉంటే రాయచోటి, జమ్మల మడుగు కాస్త కష్టమే అయినప్పటికీ ప్రయత్నం చేయొచ్చు, ఎందుకంటే నాయకులు ఇప్పుడే టీడీపీ బలోపేతం చేయడానికి అక్కడ నాయకులు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి. అలాగే కర్నూలు జిల్లాలో నంద్యాల, అల్లగడ్డ, ఇవి భూమా ఫ్యామిలీ బాగా ప్రభావితం చేసే నియోజకవర్గాలు. దీంతోపాటు కోడుమూరు, మంత్రాలయం, కర్నూలు, ఈ 5 నియోజకవర్గాల్లో కాస్త టీడీపీ సానుకూలంగా ఉంది. సో ఈ 5లో కనీసం 2-3 అయినా ఈజీగా గెలవచ్చు అనే ఛాన్స్. అలాగే నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి నెల్లూరు సిటీ, వెంకటగిరి, సర్వేపల్లి, కావలి, ఈ 4 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కాస్త యాక్టివ్గా చాలా కీరోలుగా పనిచేస్తుంది. దీంతోపాటు సూళ్లూరుపేట, ఉదయగిరిలో కూడా అక్కడ ఇన్ఛార్జీలు యాక్టివ్గా ఉన్నారు. సో ఈ మొత్తం మనం చెప్పుకున్నాం 7, ఈ 7లో ఈజీగా కనీసం 3 గెలిచే అవకాశం అయితే ఉంది అన్నట్టు ఆ జిల్లా నుంచి వస్తుంది రిపోర్ట్స్. అలాగే విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, కురుపాం, గజపతి నగరం, నెల్లిమర్ల, ఈ 4 నియోజకవర్గాలు కూడా కాస్త టీడీపీ యాక్టివ్గా ఉంది, హోప్ పెట్టుకోవచ్చు అనే రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఇలా ఓవరాల్గా ఈ 4 జిల్లాల్లో కూడా నియోజకవర్గాల వారీగా కూడా టీడీపీ ఎక్కడెక్కడ యాక్టివ్గా ఉంది, ఎక్కడ ఎటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నాం. సో దీన్ని బట్టి చూస్తే స్వీప్ చేయడం, వైసీపీ స్వీప్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎక్కువ సీట్లు వస్తే రావచ్చు, ఆ జిల్లాలో 10 సీట్లలో 8 గెలుచుకుంటే గెలుచుకోవచ్చు, 7 గెలుచుకుంటే గెలుచుకోవచ్చు, కానీ స్వీప్ చేయడం అనేది ఒక రికార్డు. ఆ రికార్డు 2019 ఎన్నికల్లో 4 జిల్లాల్లో సాధించిన వైసీపీ 2024 ఎన్నికల్లో ఈ 4లో కూడా సాధ్యం కాదు, స్వీప్ సాధ్యం కాదు అనేది అయితే నేను చెప్పగలను, ఖచ్చితంగా 100% చెప్పగలను. సో ఇటువంటి గ్రౌండ్ అప్డేట్స్ కోసం, కీలకమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలు నచ్చితే
మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఉన్నది ఉన్నట్టు గ్రౌండ్ రియాలిటీస్ చెప్పే ఛానల్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.